విశాఖ టీడీపీ జిల్లా కార్యాలయంలో మొట్టమొదటిసారి డిజిటల్ మహానాడు కార్యక్రమం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1982 టీడీపీ పార్టీ ఆవిర్భవ మహానాడును ఎన్టీఆర్ స్థాపించారని స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఘనత టీడీపీది అన్నారు. ఈ రోజు ఈ మహానాడులో 13 తీర్మానాలు చేశామని వాటిలో ప్రధానంగా 12 మందిని బలి తీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధ్యులైన యాజమాన్యానికి శిక్ష పడే విధంగా తీర్మానించామని అన్నారు. అలాగే నట సార్వభౌమ ఎన్టి రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పేసి నేటి వరకు జాతీయ స్థాయి మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాల పరిపాలనలో శ్రీరామరాజ్యం అని చెప్పి అనిపించింది. రాముతో పోల్చుకునే విధంగా అతని పరిపాలన అందించడం జరిగింది. నాటి నుండి కూడా మహానాడు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా జరిపే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీలో ఒక సంస్కృతిగా మరి నేడు ఈరోజు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియాలోని ఒక ఏదైనా ఒక పార్టీ డిజిటల్ మహానాడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిజిటల్ మహానాడికి మరి ఎందుకంటే ఈరోజు COVID-19 ఒక పాండమిక్ సిచ్యుయేషన్ మనందరం కూడా చూస్తున్నాము. ఈ అన్ప్రెసిడెంటెడ్ సిచ్యుయేషన్లోని మరి ఎవరు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయవలసిన బాధ్యత కాబట్టి 18,000 మంది కార్యకర్తలతో ఈరోజు సీనియర్ నాయకులందరితో వాళ్ళ ఇళ్లలోనే ఉండి ఈ మహానాడు నుంచి వేస్తా ఉన్నాం. 27-28 తారీఖు ఉదయం 1 గంటన్నర, మధ్యాహ్నం సాయంత్రం 4 నుండి 5:30 ఒక గంటన్నర, అలాగే రేపు కూడా అదే పరిస్థితి 11 నుండి 12:30 మరియు సాయంత్రం 4 నుండి ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. దీంట్లో 13 తీర్మానాలు చేస్తా ఉన్నాం. ప్రధానమైన తీర్మానం మనందరికీ తెలిసిందే, విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఏ రకమైన పరిస్థితి మనం చూస్తాము. 12 మందిని పట్టణ పెట్టుకున్నటువంటి ఈ ఎల్జీ పాలిమర్స్ హైకోర్టు కూడా ఈరోజు ఏ రకంగా స్టెరైన్ గ్యాస్ ని మీరు తరలించారు, ఏమిటా నిర్లక్ష్యం అని చెప్పేసి హైకోర్టు ఇమీడియట్ గా ఈ యొక్క ఇండస్ట్రీని సీజ్ చేయడం జరిగింది అన్నమాట. ఇది కేవలం ఏంటంటే COVID-19 డేస్ లో ఆ బ్యాక్గ్రౌండ్ లోనేమో ఏవైతే ఎసెన్షియల్ ఇండస్ట్రీస్ నడపంటే ఇది ఒక స్టెరైన్ గ్యాస్, ఒక ఆల్మోస్ట్ విశాఖపట్నం ఒక టికింగ్ టైం బాంబ్ వేసి కూర్చున్న మాదిరిగా ఉందన్నమాట. ఎందుకంటే అది సిటీ సెంటర్ లో ఉందన్నమాట.